శ్రీనివాస రాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మీకు తెలియజేసే అంశం ఒక రాశి అయినటువంటి వారికి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియజేస్తాను. నేను చెప్పేటటువంటి రాశి మేషరాశి. ఈ మేషరాశి కలిగిన వారికి మొదటి మాసం అంటే జనవరి నెలలో ఈ రాశి కలిగిన వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ రాశి కలిగిన వారికి ఈ జనవరి మాసంలో ఉద్యోగ విషయాలలో కొంతమేరకు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వారికి మంచి అనుకూలమైనటువంటి ఒక శుభ ప్రయోగం కలిగినటువంటి శుభప్రదమైనటువంటి ఒక మంచి అదృష్టమైనటువంటి సూచనలుగా ఉద్యోగాల బతుకు తెరువు విషయాల్లో మాత్రం మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగదారుల్లో వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు గతకాలంతో పోల్చుకుంటే ఈ మాసకాలంలో వీరికి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను తీసుకొస్తాయి. వారు గతకాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పరిస్థితులు కూడా వారికి అనుగుణంగా మారేటటువంటి అవకాశం ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ రాశి కలిగినటువంటి వారిలో కుటుంబ పరంగా భార్యాభర్తల నుంచి కొన్ని అనుకోని కాస్త సమస్యలతో కూడినటువంటి పరిస్థితులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి భార్యాభర్తల ఇరువుల విషయంలో తమకు సంబంధం లేనటువంటి చిన్న చిన్న విషయాలకు కూడా చాలా పెద్దవైనటువంటి సమస్యల్ని కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు కొంతమేర ఈ మాసకాలంలో ఈ రాశి కలిగిన వారికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో తగు జాగ్రత్తగా ఉండటం ఈ రాశి కలిగిన వారికి చాలా ముఖ్యమైనటువంటి అవసరంగా చెప్పాలి. అలాగే ఈ రాశి కలిగిన వారికి ఆర్థిక పరిస్థితుల్లో కూడా ధనానికి సంబంధించి కొన్ని రుణ బాధలకు సంబంధించినటువంటి పరిస్థితులను దాటేదానికోసం కొన్ని అవకాశాలు ఈ రాశి కలిగిన వారికి ఈ మాసకాలంలో కలుగుతాయి. ఈ మేషరాశి కలిగిన వారికి దూర ప్రయాణాలు, బంధుమిత్రుల మధ్య కొన్ని అనుకోని స్నేహాల వలన, వివాహాలకు సంబంధించి కానీ, కొన్ని దూర ప్రయాణాలు చేసేటువంటి నిర్ణయాలు కానీ, వాళ్ళ యొక్క బంధుపరంగా కొన్ని బంధుత్వాలు కలుపుకునేటటువంటి ప్రయాణాల వలన ఈ రాశి కలిగిన వారికి కొన్ని అనుకోని అనూహ్యమైనటువంటి పరిణామాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారికి ఉంటాయి. ప్రేమ విషయంలో ప్రేమించుకొని వివాహం చేసుకునేటువంటి వారికి కొంతమేర నిరాశ కలిగించేటటువంటి పరిస్థితులు, తమ ప్రేమల విషయాలలో కొన్ని విఫలమయ్యేటటువంటి పరిస్థితులు కూడా దగ్గరకు వచ్చి కొంతమేర మానసికమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ప్రేమించుకున్నటువంటి వారి విషయాల్లో జరుగుతాయి. ఆ ప్రేమకు సంబంధించి ఏ సమస్యలు అయితే పడుతున్నారో ఆ ప్రేమకు సంబంధించినటువంటి సమస్యల్లో కూడా కొంత సొల్యూషన్ దొరికేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారికి మాసకాలంలో అనుకూలంగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన విషయాలలో కూడా కొంతమేర శుభప్రదమైనటువంటి పరిస్థితులు కుదురుపాటు పడతాయి. ఆరోగ్యపరంగా కొన్ని అనుకోని ఇబ్బందులు, చికాకులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారికి ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఆరోగ్యాల విషయంలో కొంతమేర దూర ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తగా ఉండటం ఈ రాశి కలిగిన వారికి ముఖ్యం. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవైనా కూడా చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని మరుసటి కాలానికి వాయిదా వేయకుండా ఈ మాసకాలంలో చేసుకోవడం వలన వాళ్ళకు శుభప్రదమైనటువంటి విషయాలు తప్పకుండా జరుగుతాయి. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, భార్యాభర్తల మధ్య ప్రేమ విషయంలో, వివాహ విషయంలో ఇలా ఎన్నో అనేకమైనటువంటి సమస్యల మధ్య చింతిస్తున్న వారు, తమ సమస్యకు సరైన సొల్యూషన్ దొరక్క బాధపడుతున్నటువంటి వారు కూడా కామెంట్స్లో అడుగుతున్నారు. అటువంటి సమస్యలు మీకైనా ఉన్నప్పుడు తప్పకుండా మీరు కన్సిడర్ చేయగలిగితే మీ సమస్యకి 100% పరిష్కారం దొరుకుతుంది. సర్వే జన సుఖినో భవంతు.